నమస్తే ఫ్రెండ్స్. ముందుగా జనసేన పార్టీకి ఓటు వేసినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో, ఉభయ రాష్ట్రాల్లో జనసేన పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటర్ మహాశయునికి నా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ సందర్భంగా ఇప్పుడు నిన్న వచ్చినటువంటి రిజల్ట్ మొత్తం చూసుకుంటామంటే రకరకాల అనుమానాలకి తావిస్తూ ఉంది. ఇది నిజంగా గెలిచారు వాళ్ళకి, అలాగే వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. కానీ ఇది నిజంగా వాళ్ళు నిజమైన విజయమా లేక ఇది మ్యాన్పులేటెడ్ విజయమా, ఇది నిజమైనటువంటి బలుప లేక వాప అనేది అనేక అనుమానాలకు తావిస్తుంది. అలాగే ఈ ఈవీఎం మిషన్స్ మీద కూడా ఈ విధంగా అప్పుడు ట్యాంపరింగ్ చేశారు అని చెప్పని అన్నారు. ఒక పార్టీకి ఓటేస్తుంటే ఇంకో పార్టీకి ఓటుకు వెళ్ళిపోయింది అని చెప్పని అన్నారు. ఇవన్నీ కూడా రకరకాలుగా ఇప్పుడు అది చూస్తూ ఉంటే రకరకాలుగా అనుమానాలకు తావిస్తుంది. ప్రధానమైనటువంటి బాధ ఏంటంటే నిన్న మన జనసేనాని భీమవరం, అట్లాగే గాజువాక రెండు నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తాడని చెప్పని మనం ఊహించాం. కానీ దీనికి నిన్న ఓటమి పాలైనట్టుగా వచ్చినటువంటి ఈ యొక్క రిజల్ట్ చూస్తే అవాక్కై అసలు చూస్తూ ఉంటే నాలాంటి వాడికి కూడా అది బాధ తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మనం యాక్చువల్గా కొన్ని ఎక్స్పెక్ట్ చేసుకుంటామంటే మనం ఏమనుకున్నామంటే 175 నియోజకవర్గాల్లో కూడా 174 పోయినా కానీ ఒక నియోజకవర్గం ఒకటే ఒక ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి బలం ఏంటి, ఆయన సత్తా ఏంటి, ఆయన ఉన్నటువంటి ప్రజాదరణ ఏంటి అనేది మనకి అందరికీ తెలుసు రాష్ట్రంలో కూడా. అటువంటిది పవన్ కళ్యాణ్ గారికి రెండు నియోజకవర్గాల్లో కూడా ఓటమి పాలయ్యారు అంటే ఇది చూసుకుంటామంటే అందరూ నిన్న ఇన్ని రకరకాలుగా ఫస్ట్ ఏం చేశారు భీమవరంలో ఆయన విన్ అయ్యాడని చెప్పని అన్నారు. ఆ తర్వాత మళ్ళీ వెంటనే తర్వాత మళ్ళీ రీకౌంటింగ్ చేసాం విన్ అవ్వాలి అంటారు. మళ్ళీ చూసుకుంటామంటే నిన్న మొదట ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత భీమవరంలో మనకు పోలైన ఓట్లు 163,000 చిల్లర ఎంతో చెప్పారు. ఆ తర్వాత నిన్న ఓటింగ్ కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని 163,000 చెప్పింది, 190,000 చిల్లర మార్చేశారు దాన్ని. మీరు ఓటింగ్ అయిపోయినప్పుడు అనౌన్స్ చేసింది ఇంత ఓట్లు పడినాయి అని చెప్పని, పడిన ఓట్లకి 163,000 ఓట్లు పోలైతే కౌంటింగ్ అయిపోయిన తర్వాత 190,000 చిల్లర ఎలా వస్తాయి మీకు అవి? అంటే మీరు ఏం జరిగింది అక్కడ? అంటే దాన్ని బట్టి చూసుకుంటామంటే ఇది దీంట్లో చాలా అనుమానం తావిస్తుంది. ఆయన ఓటమి అనేది ప్రజలు ఇచ్చిన తీర్పు అయితే కనుక శిరస వహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు, మేము కూడా బాధని దిగమింగు ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం జన సైనికులు. కానీ ఇది కనుక మీరు దీన్ని మార్చి ప్రజలు ఇచ్చినటువంటి ఓటుని ఓటర్ తీర్పుని మార్చి కనుక మీరు ఈ విధంగా చేసి జనసేనాని ఓటమి కోసం, మాకు తెలుసు కుట్రలు కుతంత్రాలు ఎంతమంది అయితే ఇన్వాల్వ్ అయిపోయారు, ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు ఒక భీమవరంలో కానీ గాజువాకలో కానీ, అక్కడ 200 కోట్లు పైచీలకి డబ్బులు, ఇక్కడ 200 కోట్లు పైచీలకి డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు ఎంతమంది ఎన్ని రకాలుగా రాజకీయ పార్టీగా కాకుండా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఆయన అసెంబ్లీలోకి వెళ్లకుండా చూడాలని చెప్పని మీరు చేశారు. అయినా కానీ ఓటర్లు చూసుకుంటా ఉంటే ఆ విధంగా బ్రహ్మరథం పట్టారు. మనకి 60,000 50,000 ఓట్లు మనకి పడినట్టుగా పడితే ఇంకా చూసుకోండి మనకి ఎంత ఏంటి, ఎంత ఏ విధంగా డబ్బులు విరజుమ్మినా కానీ వీళ్ళు మనకు ఓటేశారంటే మనం నిన్న ఈ యొక్క బాధలో జనసేన పార్టీ ఓటమి చెందిన బాధలో చాలామంది ఓటేయలేదేమో అని చెప్పని ఆవేదన చెంది అందరినీ కూడా చాలామంది దూషించడం జరిగింది. అట్లాగే ప్రతి ఒక్కరిని కూడా నేను దగ్గరగా చాలామందికి ఫోన్ చేసి 200-300 మందికి నిన్న అందరిని అడిగాను నేను, ఏం నిజంగా మీరు ఓటేశారా మోసం చేశారా అని చెప్పాను. ఎందుకంటే ఎలక్షన్ ముందు కూడా అడిగాం, వాళ్ళు చక్కగా మాటిచ్చారు మనకి ఫ్యామిలీ మెంబర్స్, చుట్టాలు, రిలేటివ్స్ అందరు కూడా. కానీ ఎవరిని అడిగినా కానీ మేము జనసేన పార్టీకి ఓటేసామని చెబుతున్నారు నిన్న అడిగినా కానీ. అంటే ఈ విధంగా చూసుకుంటా ఉంటే మనకి దగ్గర దగ్గర మన ఎలక్షన్లో 3 కోట్ల 30 లక్షలు అనుకుంటా ఓట్లు పోలైనా, అటువంటి 3 కోట్ల పైచీలకు ఓట్లు పోలైతే అందులో మనకు జనసేన పార్టీ షేర్ చూసుకుంటా ఉంటే మనది ఎన్ని లెక్కలేసుకున్నా కానీ మనకి 30% వరకు మనకు ఓట్లు పోలవలసిన అవసరం ఉంది. మనకి ఈ విధంగా చూసుకుంటా ఉంటే మనకి దగ్గర దగ్గర మనకి 90 లక్షల నుంచి 1 కోటి ఓట్ల వరకు మనకు పోలవాలి జనసేన పార్టీకి. కానీ వీళ్ళు పోలైనట్టు చూపిస్తుంది మనకి 40 లక్షల చిల్లర ఓట్లు పోలైనట్టుగా మనకి ఇప్పుడు వచ్చిన లెక్కలు ఇప్పటి వరకు ప్రాథమిక లెక్కల ప్రకారం తెలుస్తూ ఉంది. అంటే ఇది ఈ విధంగా చూసుకుంటా ఉంటే దీనికి పక్క ఆధారాలుగా మనం మాట్లాడుకోవాలనుకుంటే చాలా కనబడతా ఉన్నాయి మనకి. రాజోల్లో వీవీప్యాట్లు లెక్కిస్తే దానికి ఓట్లు మ్యాచ్ అవ్వలేదు, మళ్ళీ జనసేన పార్టీకి వచ్చినటువంటి ఆధిక్యత అనేది పెరిగిపోయింది. అట్లా ఇంకొక చోట్ల 2-3 చోట్ల కూడా వీవీప్యాట్లు లెక్కించిన దగ్గర
అది మ్యాచ్ అవ్వలేదని ఇప్పుడు ఇప్పుడు వరకు వచ్చిన వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకో చూసుకుంటాం అంటే తాడేపల్లి గూడెంలో మనం ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానుల నుండి విగ్రహం పెట్టినటువంటి ఒక ఒక పోలింగ్ బూత్ ప్రాంతంలో 300 ఓట్లు జనసేన పార్టీకి మన వాళ్ళు వేస్తే అది 120 ఓట్లనే కనబడుతున్నాయి ఇప్పుడు లెక్కింపులో చేస్తూ ఉంటే. ఆ 300 ఓట్లకి వీళ్ళు మిగిలిన ఎన్టీ హార్ట్ కోర్ ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు విగ్రహం కూడా పెట్టారు అక్కడ ఆ ప్రాంతం గ్రామంలో తాడేపల్లిగూడెంలో. అలాంటి పరిస్థితుల్లో అక్కడ 300 ఓట్లు హార్ట్ కోర్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారికి వేశారు. అది వాళ్ళందరూ వాళ్ళందరూ చెబుతున్నారు ఈరోజు 300 మంది వేసిన వాళ్ళందరూ కూడా. కానీ మన ఓట్లు లెక్కిస్తూ ఉంటే వాళ్ళు ఏమనుకున్నారు కామన్ పబ్లిక్కి 100 పడతాయి మనం 300 వేసాం 400 వరకు వస్తాయని చెప్పని అని అనుకుంటా ఉంటే మన వాళ్ళు పోస్టులు కూడా చాలామంది పెట్టారు దాని సందర్భంలో మనం చూసుకుంటా ఉంటే కనుక. కానీ ఇప్పుడు లెక్కింపు చేసిన తర్వాత అక్కడ వచ్చిన 120 ఓట్లు కనబడుతున్నాయి అంటే దాన్ని బట్టి ఆలోచించుకుంటా ఉంటే మన ఓట్లు వేసిన ఓట్లు నిజమైన అనిపిస్తూ ఉంది. ఒక పార్టీకి మన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు చేసిన ఓట్లు అంటే వేరే పార్టీకి వెళ్ళిపోయినట్టుగా డైవర్ట్ చేసేసారా వీళ్ళు అప్పుడు మనం చూసుకుంటా ఉంటే ఈ విధంగా అనిపిస్తూ ఉంది ఇప్పుడు కూడా. అట్లాగే ఈ యొక్క ఈవీఎం మిషన్స్ ఎక్కడైతే స్టోరేజ్లో పెట్టి ఉంచారో ఈ 43 రోజులు అట్లా ఈ స్టోరేజ్లో పెట్టినప్పుడు కూడా వీళ్ళు ఏమైనా చేశారా భీమవరంలో కూడా పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి తేడా కనిపిస్తూ ఉంటే దాంట్లో ఏమైనా ఈ విధంగా మతలో ఏమైనా చేశారా అనేది కూడా మనకు రకరకాల అనుమానాలు తావిస్తుంది. ఈ రోజు చూసుకుంటా ఉంటే ఈ విధంగా జనసేన పార్టీకి ఇటువంటి ఓట్ షేర్ ఉంటే మనకి ఈజీగా మనకి 25 నుంచి 30 స్థానాలు ఈజీగా మనకు మనం గెలవాల్సిన స్థానాలు అవన్నీ భీమవరం గాజువాకలో పవన్ కళ్యాణ్ గారు గెలవాల్సిన స్థానం ఇది. అటువంటిది ఈరోజున వైఎస్ఆర్ పార్టీకి అఫ్కోర్స్ సర్వేల్లో కూడా 100 వస్తాయని 102 వస్తాయని చెప్పని కష్టమే చెప్పారు వాళ్ళు. వీళ్ళు కూడా వైఎస్ఆర్ పార్టీ మిత్రులు కూడా అంతకుముందు మాట్లాడితే మాకైతే మ్యాజిక్ ఫిగర్ అనేది దారుతుందని నమ్మకం ఉందండి అని చెప్పని చాలామంది చెప్పారు. మేమైతే అధికారం ఫామ్ చేస్తామని చెప్పి అనుకుంటున్నాం గెలుస్తామని చెప్పని మ్యాజిక్ ఫిగర్ దాడుతుంది మాకు 90-100 వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పని వాళ్ళే చెప్పారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు కూడా అవాక్ అయిపోయారు వాళ్ళకి విన్నింగ్ చూసి. అలాంటిది 147 150 స్థానాల్లో వాళ్ళు గెలిచారంటే ఈరోజున 150 దగ్గర స్థానాలు మనకి అనుమానాలకి ఈరోజున తావేక వాళ్ళకే అవాక్ అవుతున్నారు ఈరోజున 150 స్థానాలు మాకే వచ్చినాయని చెప్పని. అలాగే కేంద్రంలో చూసుకుంటా ఉంటే నరేంద్ర మోడీ గారు తిరిగి అధికారంలోకి రావాలని చెప్పని కోరుకున్న వాళ్ళు నేను కూడా ఒక్కడిని పార్టీలకు అతీతంగా. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో బలమైన నాయకుడు కేంద్రంలో ప్రధానిగా బలమైన నాయకుడు ఆయనే కనబడతా ఉన్నాడు ఆయన. అంటే మన జనసేన పార్టీకి మాయావతి గారు వస్తే మనకి మంచిది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ప్రకారం. కానీ ఇవిడికి వచ్చే అవకాశం లేనప్పుడు ఒకే ఏక పార్టీ కింద వస్తే బీజేపీ నరేంద్ర మోడీ గారు వస్తే ఇంకొంతవరకు ఇప్పటివరకు సంస్కరణలు చేసేది మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో మనకు అర్థం కావట్లేదు. కానీ ఇంకొక 5 సంవత్సరాలు ఆయనకి బలాన్నిస్తే ఈ యొక్క పాలసీలు ఏదైతే చేశాడో అది కంటిన్యూ చేసుకుని రాష్ట్రం యొక్క ఎకనామీ ఏమైనా డెవలప్ అవుతుందేమో అని చెప్పి నాలాంటి వాడు విదేశాల్లో ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఆశించాం మేము పార్టీలకు అతీతంగా. కానీ ఈ రోజున చూసుకుంటా ఉంటే పవన్ ఎలా అయితే నరేంద్ర మోడీ గారికి అప్పుడు లాస్ట్ టైం వచ్చినటువంటి మెజార్టీ కంటే కూడా ఈసారి ఎక్కువ స్థానాల్లో మెజార్టీ వచ్చింది. అలా చూసుకుంటా ఉంటే ఆ పవన్ నరేంద్ర మోడీ గారికి దేశవ్యాప్తంగా ఈ ఎలక్షన్ ముందు జరిగినటువంటి అనేక ఎలక్షన్లలో బీజేపీ పార్టీకి వ్యతిరేక బాణాలు వేసినాయి అనేక రాష్ట్రాల్లో. కానీ ఇప్పుడు మెజార్టీ తగ్గుతుంది మేము అందరం ఏమనుకున్నామంటే నరేంద్ర మోడీ గారు గెలుస్తారు కానీ ఆయన మెజార్టీ తగ్గుతుంది అంత మెజార్టీ రాదు బొటాబొటి మెజార్టీతో ఆయన బయటపడతాడే అనుకున్నాం. కానీ ఆయన బీజేపీ పార్టీకి సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేసి అంత మెజార్టీ వచ్చిందంటే దీనికి కూడా అనుమానాలు తావిస్తూ ఉంది. అందుకని ఈ సందర్భంలో మనం ప్రతి ఒక్క 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాం. ఇది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ నిజాయితీగా ఉంటే వాళ్ళు ఇటువంటి జరిగినటువంటి అవకతవకల మీద వీవీప్యాట్లని అన్ని నియోజకవర్గాల్లో కూడా 50% వీవీప్యాట్లని మళ్ళీ తిరిగి లెక్కించి ఏమి జరిగిందని చెప్పి ప్రజలకి వాళ్ళు కనుక వాళ్ళు నిష్పక్షపాతంగా కనుక వ్యవహరించి ఉంటే ప్రజలందరికీ ఓటర్లందరికీ కూడా మిగిలిన రాష్ట్రాల్లో సంగతులు మాకు అనవసరమైన విషయం పక్కన పెట్టండి. కనీసం మా ఆంధ్రప్రదేశ్లో కనీసం మాకు ఇప్పుడు మీ లెక్కల ప్రకారం చూసుకున్నా కానీ 40 లక్షల పైచిలకు ఓట్లు వచ్చినటువంటి జనసేన పార్టీ యొక్క ప్రతి ఒక్క ఓటర్కి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ రోజున మా జనసైనికులు అలాగే జనసేన పార్టీ మెంబర్ సభ్యత్వాలు తీసుకున్నటువంటి 20 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు ఈ యొక్క మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం జనసేన పార్టీ నుంచి మీకు వీవీప్యాట్లని 50% పైగా మీరు లెక్కించి 50% వరకైనా కానీ కనీసం లెక్కించి ప్రతి నియోజకవర్గంలో మాకు క్లారిటీ ఇచ్చి ఎన్ని ఓట్లు పోలైని అట్లాగే ఆ పోలైనటువంటి మీ యొక్క ఇప్పుడు చెప్పిన లెక్కకి వీవీప్యాట్లో వచ్చినటువంటి స్లిప్పులకి టాలీ చేసి మాకు చూపించి మా యొక్క అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది యొక్క నివృత్తి చేసి మీ యొక్క పనితనాన్ని మీ యొక్క నిష్పాక్షపాతంగా మేము పనిచేసామని చెప్పని మీరు యొక్క మరొకసారి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని మేము కోరుకుంటున్నాం, మిమ్మల్ని అందరం వేడుకుంటున్నాం. అట్లా ఇంకొక విషయం ఏంటంటే మన జనసేన పార్టీలో కూడా ప్రతి ఒక్కరు కూడా నేను ఎంతో బాధపడ్డాం. 100,000 మంది జన సైనికులు గుండెగోత కూరయ్యాయి. ఎందుకంటే
చూసుకుంటామంటే మన కడుపు రగిలిపోతా ఉంది. ఎవరిని చూసుకున్నా కానీ మనకి అక్కడ నుంచి కాల్ చూస్తూ ఉంటే ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్క టీవీ ముందు కూర్చొని జనసేన పార్టీకి ఎన్ని వస్తాయని చెప్పి చూస్తూ ఉన్నాం మనం. ఎందుకంటే మూడు పెద్ద పార్టీల్లో జనసేన పార్టీ కింద ఒకటే అయింది మనకి రాష్ట్రంలో. అట్లాంటి జనసేన పార్టీకి ఓటు షేర్ అనేది ఫస్ట్ నుంచి కూడా మనకు కనిపించట్లేదు. వీళ్ళు లాస్ట్కి వచ్చారు కదా ఒకటి రెండు లీడింగ్ అని చూపి పెడతా ఉన్నారు వీళ్ళు. అది మనకి ఎలా అనిపిస్తూ ఉంటుంది చూడండి. అట్లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి కనీసం అన్ని చోట్ల పోయినా కానీ భీమవరంలో గాజువాకలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు ధీమాగా ఉన్నాం. అది అందరికి ప్రతి ఒక్కరు కూడా మనం కాదు ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కంపల్సరీగా చెబుతున్నారు. వాళ్ళు మొదటి నుంచి చెప్పేది ఏంటంటే మీకు ఐదు గంటే ఎక్కువ రావు, ఆరు రావు, ఐదులో భీమవరం గాజువాక మీరు గెలుస్తారు అని చెప్పని వీళ్ళు కన్ఫామ్గా మనకు చెప్పారు. అది మనం కాదు, అది టీడీపీ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మనకు చెప్పారు. వైజాగ్లో ఉన్న మిత్రులు అలాగే ఇక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి వాళ్ళు మిత్రులు మనకు చెప్పారు. చాలామంది చెప్తా ఉన్నారు వాళ్ళు భీమవరం గాజువాక పక్క గాజువాకలో ఏదైతే కనుక మనకు మెజార్టీ గురించి అనేది బెట్టింగ్లు జరిగినాయి. అలాంటి పరిస్థితి ఉంటే మనకు దాన్ని కూడా తలగ్రింతలు చేసి ఆ గాజువాకలో ముందే ఆయన గాజువాకలో ఫస్ట్లో లీడింగ్లో ఉన్నాడని చెప్పని చెప్పారు ఫస్ట్ నుంచి. ఆ తర్వాత గాజువాక ఏమైందో తెలియదు, లాస్ట్కి వచ్చారు గాజువాకలో ఓడిపోయారండి అని చెప్పారు. భీమవరంలో గెలిచాడు అనౌన్స్ చేశారు. పోన్లేరాబాయ్ భీమవరంలో గెలిచాడు ఆయన అసెంబ్లీగా అడుగు పెడతారని చెప్పి కొంత ఊరట చెందిన మరుక్షణంలో కొన్ని క్షణాల్లోనే ఆ ఆశల మీద నీళ్ళు చల్లారు. మళ్ళీ రీపోలింగ్ జరుగుతుందంట, రీఓటింగ్ జరిగిందన్నారు. ఆ రీఓటింగ్ జరిగిన తర్వాత మళ్ళీ ఓడిపోయాడంట. అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి, లక్షల మంది గుండె కోత గురి చేశారు మీరు. అక్కడ ఉన్న ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చెబుతా ఉన్నారు, అడుగుతూ ఉంటే చాలామంది మేము జనసేన పార్టీకి ఓటేసాము, మేము ఓట్లు లేపించామని చెబుతా ఉన్నారు. గాజువాకలో అయితే ఎంతమంది పనిచేశారు అనేది తెలంగాణ నుంచి వచ్చి పనిచేశారు. మన జనసేన పార్టీలో ఇలా 100 మంది ఒక 100 టీం అని చెప్పని పిడికిలి టీం అని రకరకాల టీంలు వెళ్ళి స్వచ్ఛందంగా పనిచేశారు, ఇంటింటికి తిరిగారు. వాళ్ళందరి దగ్గర నుంచి రిపోర్ట్స్ చూసుకుంటా ఉంటే వాళ్ళందరూ ఎంతో మంచి రిపోర్ట్స్ వచ్చినాయి. అక్కడ ప్రజలందరి దగ్గర నుంచి మంచి స్పందన కనబడింది. అలాగే మనం చూసుకుంటా ఉంటే చాలా సందర్భ నియోజకవర్గాల్లో తెనాల్లో చూసుకుంటా ఉంటే నాదేంద్ర మనోహర్ గారు ఓడిపోయారంట. తెనాల్లో పవన్ కళ్యాణ్ గారు నాదేంద్ర మనోహర్ గారు అక్కడ ర్యాలీ కింద వెళ్తే నియోజకవర్గంలో బ్రహ్మరథం పట్టారు. ఎంతమంది వచ్చారండి, రోడ్లు ఖాళీ ఉన్నాయని తెనాల నియోజకవర్గం మొత్తం కూడా నిండిపోయింది జనాలతో, ఆ రోజున జనసముద్రంతో. వాళ్ళందరూ కూడా ఓట్లు వేసాం అభిమానంతో అని చెప్పని చెబుతున్నారు. కానీ ఈ రోజున ఓట్లు ఏమైపోయినాయి, ప్రతి ఒక్కరు కూడా గెలవలేదు, ఓడిపోయారు. ఎంతమంది అలా వివీ లక్ష్మణ్ గారు గెలవలేదంట. వివీ లక్ష్మీనారాయణ గారు మాజీ సిబిఐ జేడి అటువంటి ఆయన దేశవ్యాప్తంగా అయినటువంటి ఆయన హీరోటిక్ ఇమేజ్ ఉంది. వైజాగ్లో ఓటర్లు ఎంతో తెలివైనటువంటి ఓటర్లు. అలాంటిది కులాలకు మతాలకు అతీతంగా ఆయనకు ఓట్లు వేసామని చెబుతున్నారు. ఆయన గెలవలేదంట, ఆయన ఓటమి పాలు చెందారంట. అది నర్సాపురం కలుడు మన కొనిదెల నాగబాబు గారు, ఆయన మన జనసేన అని అన్న మన అన్న నాగబాబు గారు ఆయన ఓడిపోయారంట, ఆయన గెలవలేదంట. ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఇవన్నీ నిజమా అబద్ధాలా, నిజంగా ప్రజల యొక్క తీర్పు ఇచ్చి మనకి నిజంగా ఓట్లు పడకపోతే మనం దానికి తీసుకొని మనం రెడీగా ఉన్నాం. జనసేనాని కూడా రెడీగా ఉన్నాడు, ఆయనతో పాటు మనం కూడా వెళ్ళడం రెడీగా ఉన్నాం. కానీ ప్రజలందరూ కూడా ప్రజల్లో అభిమానంగా ఉండి ప్రజలు ఓట్లు వేసిన తర్వాత మనం గెలవలేదు అంటే, ఓటు వేసినా గెలవలేదు అంటే దానికి కారణం ఏంటి అంటే, కనుక ఈ విధంగా కనుక మీరైన అవకతవకలుగా పాల్పడి మీరు ఈ విధంగా ఓట్లు గెలిచిన దానికి మ్యానిపులేట్ చేసి మీరు మాకు ఓటమి కనుక కారణమైతే అది దానికి తగిన మూల్యం తప్పనిసరిగా చెల్లించుకుంటారు మీరు. అది ఆ విషయం మాత్రం మీ యొక్క గుండెలకి తెలుస్తూ ఉంటుంది మీకు ఎప్పటికప్పుడు మీకు లోన మాత్రం మీకు ఆ విషయం తెలుస్తూ ఉంటుంది, మన జనసేన పార్టీ బలం ఏంటి, మనం ఏం చేసామనేది. అలాగే అది మీకు అది మీ యొక్క మీకు ఆ బాధ మీకు వెన్నంటి మానదు, అది విజయం మీనేది మనసులో ఉన్నా కానీ మీకు ఆ బాధ అనేది ఉంటూనే ఉంటుంది. మీకు అది ఆ పశ్చాత్తాపం అనేది మీరు ఏదో రోజు మీకు కంపల్సరీ చెందుతుంది. ఒక ఆయన అడుగుతున్నాడు చూద్దాం ఆయన ఇట్లాంటి ఈ పరిస్థితిలో ఉంది. అందుకని ప్రతి ఒక్క జన సైనికుడికి మాత్రం మనం యొక్క ధైర్యాన్ని మనోధైర్యాన్ని కోల్పోవద్దు. వీళ్ళు రకరకాల ప్రయత్నాలు చేసి ఉండొచ్చు కాక, కానీ మనకి దగ్గర దగ్గర 90 లక్షలు ఓట్ల వరకు మనకు పోలేని ఆ పోలేనివంటి 90 లక్షలు 1 కోటి ఓట్ల వరకు మన జన సైనికులు మన యొక్క బలం ఆ విధంగా ఉంది. జనసేన పార్టీతో పాటు ఉన్నారు రాష్ట్రంలో ఓటర్లు. ఈ విధంగా మనకు ఓట్లు అనేది సీట్లలో మనకి ఓటమి నీళ్ళు చూపించవచ్చు కాక, కానీ నైతికంగా మనం గెలిచాం. నైతికంగా పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని ప్రతి ఒక్కరి మనసుకి, ప్రతి ఒక్క పార్టీకి, అదే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మనసుకి తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు జనసేన అని జనసేన పార్టీ గెలిచింది. దానికి అందుకే నిరుత్సాహం పడద్దు. ఈ మనల్ని ఈ విధంగా అసెంబ్లీలోకి వెళ్లకుండా ఆపొచ్చాము, కానీ ప్రజాక్షేత్రంలో ఎవరు ఆపలేరు. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ధైర్యంగా ముందుకొచ్చి ఆయన్ని మనకు చెప్పడం జరిగింది. అందుకని మనం ఆయనతో పాటు ముందుకు నడుద్దాం, ఎదరికెళ్దాం, ప్రజాక్షేత్రం ఉందాం. ప్రజలే మన బలం, ప్రజలు మనతో పాటు ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్? అందుకని ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వేడుకుంటున్నాను నేను.
మీరందరూ కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, మనందరం కూడా అదే ఉత్సాహంతో ముందుకెళ్దాం. మన 2024లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా తప్పనిసరిగా చూడగలుగుతాం. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ప్రతి ఒక్క జనసేన పార్టీకి ఓటు వేసినటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడికి ప్రతి ఒక్క మరొక్కసారి నా యొక్క శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మన యొక్క జన సైనికుడు వెంకటేష్ రాయల్ ఇప్పుడు వచ్చారు లైవ్ లోకి. హాయ్ వెంకటేష్. హలో అన్న. జై జనసేన. మనం గెలిచాము భీమవరం గాజువాకలో కూడా. మన ఇయర్ ఫోన్స్ పెట్టుకో, 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 ఇయర్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ పెట్టుకో, వినపడదు. మనం అయితే కనుక దేని గురించి కూడా నిన్న చాలా మనకి రకరకాలుగా నాకు చాలా రెండు రాత్రుల నుంచి నిద్ర అనేది లేని రాత్రులు గడపాల్సి వచ్చింది. నిద్ర పట్టలేదు కూడా. ఎందుకంటే ఈ విధమైనటువంటి మనకు అనిపిస్తుంది కదా, ఇప్పుడు ఏంటంటే మన జనసేనాని పార్టీ జనసేనానే మనకి ఓటమి పాలయ్యాడు అంటే మనం ఎలా తలెత్తుకొని తిరుగుతాడు ఆయన, మనం ఎలా సమానం చెప్పుకుంటాం అనిపిస్తుంది. కానీ మనం ధైర్యంగా తలెత్తుకుని తిరగవచ్చు. నిన్న ఒక పోస్ట్ చూశాను మనం, ఏంటబ్బా ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు, మనం ఒక మద్యం పంపిణీ చేయలేదు, నిజాయితీగా ఓట్లోకి వెళ్ళాం, నిజాయితీగా నిలబడ్డాం, నిజాయితీగా పోరాడాం. ఈరోజు వాళ్ళు అన్ని చేసినా కానీ మనకు జన సైనికులు ఓటర్లు మనకి 40 లక్షల పై మంది ఓటర్లు మనకి ఓటేశారు. వాళ్ళన్ని ప్రలోభ పెట్టినా కానీ ఎంత చూసినా విచ్చలవిడిగా మద్యం డబ్బులు పంపిణీ చేసినా కానీ మనకి ప్రజలు ఆ విధంగా మన వెనకాల నిలబడున్నారంటే మనం దేనికి కూడా మనమే భయపడాల్సింది. ఓటు గెలిచినప్పుడు ఎవడైనా మన ఈరోజు మాట్లాడితే ఎవడైనా కానీ వైఎస్ఆర్ పార్టీ వాడు, టీడీపీ పార్టీ వాడు, వాడిని ఒకటే విషయం అడగండి, ఎవడొచ్చి మన ఎగతాళి చేసినా మనల్ని అవహేళన చేసే విధంగా మాట్లాడినా కానీ అరే అబ్బాయి మేము నిజాయితీగా ఎలక్షన్లోకి వెళ్ళాం, మాకు 10 ఓట్లు వచ్చినాయి అనేది నిజాయితీగా వచ్చిన ఓట్లు అయ్యి, అది మా గొప్ప విషయం, మా గొప్పతనం అది. మాకు ఒక్క సీటు మీరు ఈ రోజున ఒక్క సీటే రావచ్చేమో, అది నిజాయితీగా వచ్చిన సీట్, అది మీరు గెలవచ్చు కాక అది. కానీ ప్రజల్లో నిజమైన అభిమానంతో వేసిన ఓటు కాదు అది. ప్రజల దగ్గర డబ్బులు ఇచ్చి వాళ్ళ ప్రలోభ పెట్టి వేయించుకున్నటువంటి ఓట్లు, ఆ గెలుపు నిజమైన గెలుపు కాదు అది. ఈరోజు పేపర్లో గెలవచ్చు, మీరు అధికారంలో ఫామ్ చేయొచ్చు, కానీ ప్రజల హృదయాల్లో గెలిచింది జనసేన పార్టీ. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. ఓకేనా, ఇదే ఉత్సాహంతో ఇదే ధైర్యంతో ముందుకెళ్దాం. మన జనసేనతో పాటు మనందరం తోడుగా ఉందాం. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.